हाई नमस्ते वेलकम टू लवली मॉम्स मनम चिल्ली चिकेन फर्स्ट टाइम चिन्न चिन्न टिप्स तो ईजी गा रेस्टोरेंट स्टाइल लो चूसेदा मुंदुगा इकड़ा नेनु 350 ग्राम्स बोनलेस चिकेन क्लीन चेसी चिन्न पीसल गा कट चेसी टिश्यू लेदा क्लाथ तो अंदुलो वाटर नी तीसेयाली अप्पुडे मनम वेसुकुने स्पाइसेस चिकेन की बागा पड़ताई। इप्पुडु इंदुलो 2 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट 1 टी स्पून पेपर पाउडर चिकेन की सरिपड़ा साल्ट अलागे ఒక పెద్ద నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మ రసాన్ని కూడా పిండుకోవాలి లేదా నిమ్మ రసం కి బదులుగా వెనిగర్ ఉంటే వెనిగర్ ని కూడా 1 టీ స్పూన్ వాడుకోవచ్చు। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఒక ఎగ్ ని కూడా బ్రేక్ చేసి తీసుకొని బాగా మిక్స్ చేసి इंदुलो 3 टेबल स्पून कॉर्न फ्लोर 2 टेबल स्पून शनग पिंडी 1 टेबल स्पून आयिल वेसुकोनी बागा मिक्स चेसुकोवाली। इक्कड़ा चाला मंदी मैदा कूडा याड चेसुकुंटारु। मैदा याड चेयटं वल्ल चिकेन आयिल लो वेयिंचाक गट्टिगा अयिपोतुंदी काबट्टी मैदा वेसुकोवद्दु। ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ చికెన్ ని మూత పెట్టి మినిమం 45 మినిట్స్ ఫ్రిజ్ లేదా చల్లని ప్లేస్ లో పెట్టి మారినేట్ చేసుకోవాలి। ఈ విధంగా ఎంత ఎక్కువ టైం మారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది। మీరు కావాలంటే ముందు రోజే ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు। ఇప్పుడు మనం సాస్ ప్రిపరేషన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం। ఆనియన్ ని పెద్ద సైజు రేకులుగా తీసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది। క్యాప్సికమ్ ని క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి। వెల్లుల్లి ఫైన్ గా చాప్ చేసుకోవాలి। పచ్చిమిర్చిని క్రాస్ గా స్లైస్ గా కట్ చేసి పెట్టుకోవాలి। అల్లం ని కూడా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకోవాలి। అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఈ చిల్లీ చికెన్ ప్రిపరేషన్ లో మనం మూడు రకాల సాసుల్ని వాడతాం। వీటిని డైరెక్ట్ గా కుక్ చేసుకున్నప్పుడు పాన్ లోనే కొంతమంది వేసుకుంటారు। కానీ కొత్తగా చేసే వారికి ఒకదాని తర్వాత ఒకటి వేయటం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది। ఈ లోపలే వాళ్ళు వేసుకున్న వెజ్జెస్ మాడిపోతూ ఉంటాయి। అలా కాకుండా ఈ సాసుల్ని కూడా ముందుగానే ఒక బౌల్ లో తీసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు వాటర్ తీసుకోండి। అందులో 3 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ లేకపోతే చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు। अलागे कोद्दिगा लेमन ज्यूस 1 स्पून कॉर्न फ्लोर वेसी बागा मिक्स चेसी पक्कन पेट्टुकोवाली। इप्पुडु मैरिनेट चेसी पेट्टुकुन्न चिकेन नी डीप फ्राई चेसुकुंदाम। स्टव आन चेसी कड़ाई पेट्टुकोनी डीप फ्राई की सरिपड़ा आयिल वेसुकोनी आयिल वेडेयाक ई चिकेन पीसेस नी ओक्कोक्कटिगा वेसुकोनी 1 मिनट वरकु कदपकुंडा वदिलेयंडी। चिकेन पैन कोट बागा पड़ती। तरवात स्टव नी मीडियम फ्लेम लो पेट्टुकोनी चिकेन पीसेस नी टर्न चेसुकुंटू गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकोवाली। చూసారుగా చికెన్ ఎంత టెండర్ గా ఉందో। ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవ్వాలి। స్టవ్ ఫుల్ ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది। ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒక 30 సెకండ్స్ వరకు వేగాక పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న సగం స్ప్రింగ్ ఆనియన్ ని వేసుకొని ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలి।
ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాస్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ని వేసి 1/2 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి సాస్ అంతా చికెన్ ముక్కలకి పట్టి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సగం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన వేడివేడి చిల్లీ చికెన్ రెడీ. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వాడలేదు, మీరు కలర్ఫుల్గా రావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా, రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే మనకు కావలసినప్పుడు చిల్లీ చికెన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిల్లీ చికెన్ వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. కొత్తగా చిల్లీ చికెన్ ట్రై చేసే వాళ్ళు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా చాలా ఈజీగా టేస్టీగా చిల్లీ చికెన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన లవ్లీ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.